తులారాశి ఈ తులారాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ వారికి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే వ్యయములో మనకి బుధుడున్నాడు కాబట్టి నరాల వీక్నెస్లు ఆరోగ్య సంబంధమయ్యి తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు కొన్ని అమూల్యమైనటువంటి అవకాశాలని మిస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే గురు రాహువుల సప్తమ స్థితిలో ఉండడం వలన భార్యతో జీవిత భాగస్వామితో తర్వాత వ్యాపార భాగస్వామ్యులతో మీరు గొడవలు పడడానికి ఉన్నాయి అందుకని ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా ఉండడం అనేటటువంటిది మంచిది ఇకపోతే ఈ తులరాశి వారికి లాభస్థానంలో శుక్రుడు మీకు స్త్రీల వలన లాభాలని తెచ్చిపెట్టినప్పటికీ కూడా మరి ఈ నెల లోపల ఏదో ఒక సమయంలో స్త్రీలతో విభేదాలు కూడా తెచ్చిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళకి ఉద్యోగానికి సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏమీ బాగుండదు మరి అలాగే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకి చక్కగా వాళ్ళ యాజమాన్యాలు మీకు గుర్తిస్తాయి శాలరీస్ పెంచుతారు టీఎలు డిఏలు అరియర్స్లు మొత్తం గవర్నమెంట్ ప్రైవేట్ ఇద్దరికీ కూడా ఏమి పెండింగ్లో ఉండవు ప్రభుత్వ పనుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు అవనాయండి వాళ్ళ పనులు వస్తాయి అలాగే బిల్స్ కొంచెం పెండింగ్లో ఉంటాయి లేకపోతే బిల్స్ శాంక్షన్ అయితే పనులు పెండింగ్లో ఉంటాయి కొత్తగా వచ్చేటటువంటి పనులు ఈ విధంగా ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పనులు ఈ తులారాశి వారికి ఇంకా పెండింగ్లోనే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఎక్కువగా చదవాలి అక్టోబర్ ఆఖరి వారంలో మాత్రం వీళ్ళు విద్య పురోగ పురోభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నాయి అలాగే వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహాలు కాయపరుచుకొని కుదుర్చుకొని పెట్టుకోండి అది కూడా అధిక ప్రయాసతో అధిక ఖర్చుతో ధన ఖర్చుతో మీరు సంబంధ బాంధవ్యాల దగ్గరికి వెళతారు మరి కుదుర్చుకొని పెట్టుకుంటారు కానీ వివాహాలు మాత్రం అప్పుడే అవం అదేవిధంగా ఈ యొక్క రవి కుజులు ఇద్దరు కూడా కేతువుతో సహా కలిసి తుల రాశిలో ఉండడం వలన జన్మరాశిలో ఉండడం వలన మీకు చక్కగా ధైర్యంతో ఎంత ధైర్యం చేస్తే అంత సాహసం చేస్తే మీకు అంత విజయవంతంగా మీ పనులు పూర్తవడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మీరు వ్యవసాయం బ్రహ్మాండంగా పంట వేస్తారు పంట బ్రహ్మాండంగా చేతికొస్తుంది లాభాలు ఆర్జిస్తారు తర్వాత అప్పులు రైతులు అప్పులు చేసినటువంటి వాళ్ళ అప్పులన్నీ కూడా మీరు తీర్చివేస్తారు ఇంట్లో కొత్తగా ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు మరి మీరు అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా అప్పులు మీరు తీర్చివేస్తారు అలాగే కొత్తగా మీరు తీసుకున్నటువంటి అప్పులు మీకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో రావాల్సినటువంటి బకాయిలు అవి కూడా మీకు తిరిగి వస్తాయి తులారాశి అలాగే ఈ తులారాశి వారికి భార్యాభర్తల విభోదాలు కోర్టుల్లో కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకా అలాగే ఉంటారు అలాగే ఇంకా పెండింగ్లోనే ఉంటాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంటుంది అంటే అంత తగినంత గుర్తింపు ఉండదు ఈ తులారాశి వాళ్ళకి అలాగే పొలిటీషియన్స్ కూడా పరిస్థితి ఏమీ అంతగా కలిసి రాదు కాబట్టి ఈ ఎంతో ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి ఎనభై పర్సెంట్ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఒక ఫుడ్ ఇండస్ట్రీ తర్వాత ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ బట్టల వ్యాపారం టెక్స్టైల్ ఇండస్ట్రీ వ్యాపారాలు బాగుండవు మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలు యావరేజ్గా ఉంటాయి మరి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా యావరేజ్గా ఉంటాయి ధాన్య విత్తనాలు తర్వాత వ్యవసాయ రంగాలు ఫర్టిలైజర్స్ కెమికల్స్ ఫుడ్ ఫ్యాట్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అదేవిధంగా శని పంచమ స్థితిగతుడై ఉండడం వల్ల పిల్లలు మిమ్మల్ని ఏడిపించినప్పటికీ కూడా తమ మొండితనంతో మిమ్మల్ని వేధిస్తున్నప్పటికీ కూడా మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి పిల్లలు మీకు మొండితనంతో బాధ పెట్టినప్పటికీ తర్వాత అయినా సరే రియలైజ్ అవుతారు అదేవిధంగా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా బాగుంటాయి ఇక చేపల రొయ్యలు చా రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి తెల్ల వ్యాపారాలు బాగుంటాయి వైన్ షాపులు బాగుంటాయి ఇక బిజినెస్ విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి ఇది లేదు ఇకపోతే ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత జిఎస్టి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదనపు ఆదాయాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగుంటాయి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి పో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి పోలీసు సెక్యూరిటీ ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్న లాస్ట్ మంత్ కంటే కూడా మనకి ఈ నెల బ్రహ్మాండంగా పుంజుకుంది రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ జరగడం జరుగుతాయి పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళడానికి మీకు అవకాశాలు ఉంటాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి రవికి జపం చేయండి రవికి స్తోత్రాలు చేయండి రవికి పావు గోధుమల్ని ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రాహ్మలకు అధిగత పారితోషకంతో మీరు దానం చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా ఆదిత్యుడికి సూర్య సూర్యోదయానికంటే ముందు ఖచ్చితంగా లేవాల్సిందే మీ అభివృద్ధి కావాలనుకుంటే లేవాల్సిందే సూర్యనారాయణమూర్తికి సూర్య అర్ఘ్యాలు ఇవ్వండి అర్ఘ్యాలు ఇచ్చి ఆదిత్య హృదయం చదువుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది शोभमस्तु so,